హాయ్ హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టాక్స్ సో ఇవాటి స్పెషల్ రెసిపీ ఏంటి అంటే జొన్నల వడ అదే జావర్ వడ అంటారు కదా సో వాటికి ఇవన్నీ కావాలి పల్లీలు నువ్వులు పచ్చిమిర్చి అల్లము ఆనియన్స్ కరి కరివేపాకు కొత్తిమీర సో జనరల్గా మనము రోటీ జొన్ జొన్నలతో రొట్టె చేసి కర్రీ చేసుకుంటారు బట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే కారం రొట్టెకి అలాగే వడకి సేమ్ ప్రాసెస్ అండి సో ఇప్పుడైతే నేను వడ చేస్తున్నాను కారం రొట్టె అంటాము మేము ఇప్పుడు సేమ్ సేమ్ అలాగే ఇది వడ కూడా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ అయితే మిర్చి అండ్ అల్లము మిక్సీ కొట్టేసుకొని తర్వాత కచ్చాపచ్చగా ఆనియన్ అనేది మనము గ్రైండ్ చేసుకోవాలి ఆనియన్ అలాగే పల్లీలు ఇవి రెండు లాస్ట్ చేస్తాము సో ఇదనమాట ఇలా మిక్సీ చేసేసుకున్నాక జొన్న పిండి అనేది మనం ఒక నేను తీసుకున్నాను ఒక త్రీ అండ్ హాఫ్ కప్ తీసుకున్నాను మన క్వాంటిటీని బట్టి మనము ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకోవాలి సో ఇందులో మనము కొత్తిమీర కరివేపాకు జీలకర్ర కొద్దిగా నేను మిక్సీ తోటి సాల్ట్ కూడా యాడ్ చేసి చేశాను బట్ ఇక్కడ కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి అండ్ సాల్ట్ ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకొని నువ్వులు బాగా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో నువ్వులు వేసేసాను హాఫ్ కప్ నువ్వులు వేసుకున్నాను అలాగే ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను సో జొన్న జొన్నల్లో చాలా ఫైబర్ అలాగే ప్రోటీన్ ఫుడ్ అనమాట ఇది డైజెషన్కి చాలా మంచిది షుగర్ లెవెల్స్ని కూడా బ్లడ్ షుగర్ని కూడా మనకి కంట్రోల్లో ఉంచుతుంది సో ఆ పేస్ట్ అనేది మనం చేసుకున్న పేస్ట్ని కూడా కలిపేసుకొని బాగా కొద్దిగా గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గానే ఉండాలి సో వడ రావడానికి సో కలిసి సాఫ్ట్ అయిపోకుండా మరీ ఎక్కువ గట్టిక్క లేకుండా కొంచెం వడ వచ్చేలాగా చేసుకోవాలి సో ఇదనమాట అయిపోయిన చేసేసాను ఇప్పుడు క్లాత్ మీద నేను ఉంటలు చేసుకొని ఒక్కొక్కటి తట్టేసుకుంటాను చేత్తోనే తడి చేసుకొని చేయిని ఒక్కొక్కటి వంటగా అలా తట్టేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకుంటాము ఆయిల్ కూడా ఎక్కువ తీసుకోదు బట్ చాలా టేస్టీగా ఉంటాయి అసలు జొన్నలు అంటే మన పెద్దవాళ్ళందరూ ఇది తినే కదా పెరిగారు సో చాలా స్ట్రెంగ్త్ స్ట్రాంగ్ అండ్ హెల్తీ కూడా డై డైలీ రొటీన్లో కంపల్సరీ అంటే ఈ వడలాగా కాకుండా కారం రొట్టె కూడా చేసుకోవచ్చు డైలీ రొటీన్లో నార్మల్ రోటీ చేసుకొని రొట్టె చేసుకొని కర్రీస్లో కూడా మనం చాలా తింటూ ఉంటాము జనరల్గా ఇలా అప్పుడప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది సో ఇదనమాట జావర్ వడ జొన్నల వడ చాలా టేస్టీ హెల్తీ అండ్ స్ట్రెంగ్త్ కూడా సో ఇదనమాట ఇలా నేను టైం అక్కడ ఆయిల్ డీప్ ఫ్రై అవ్వకపోతే ఆయిల్ ఫ్రై ఫ్రై అయ్యకపోతే నేను ఇలా వంటలు చేసి పెట్టేసుకొని తర్వాత ఒక్కొక్కటిగా వేసి డీప్ ఫ్రై చేసుకున్నాను సో చూస్తున్నారు కదా ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ సో ఇదనమాట జావర్ వడ చూస్తున్నారు కదా డీఫ్రై అయిపోయింది సో తీసేసి పిండిలోనే కొద్దిగా బెల్లం నానపెట్టుకున్న వాటర్ని కూడా యాడ్ చేస్తాను అది చెప్పలేదు కదా సో మనం తీసుకునే క్వాంటిటీని బట్టి కొద్దిగా బెల్లం అనేది నానపెట్టుకొని దాంట్లో వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగా ఇంక్రీజ్ అవుతుంది చాలా టేస్టీగా ఉంటాయి సో ఇదనమాట నేను ఇలా అన్నీ చేసి పెట్టేసుకున్నాను ఆయిల్ ఫ్రై అయ్యేలోపు సో ఒక ఫోర్ ఫైవ్ చేసేసుకొని చే వేసేసుకున్నాను డీప్ ఫ్రై చేసేసాను సో ఇదనమాట చూస్తున్నారు కదా జాబర్వాడ రెడీ అయిపోయింది ఓకే సీ నెక్స్ట్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బాయ్ బాయ్ ఆల్